మనతో పాటు కరీంనగర్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. నమస్తే ప్రభాకర్ గారు, ఇప్పుడు ఇవాళ కరీంనగర్ లో జరిగే సభ మీ పార్టీకి సంబంధించి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి సార్? పార్టీ ద్వారా ఈ సభ లోపల గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఇదే వేదిక ద్వారా మేము ఆకాంక్షించిన తెలంగాణ, ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ఇది కాదు. తెలంగాణ ప్రజాస్వామికంగా మన స్వపరిపాలన, మన నిధులు, మన నిధులు నియామకాలు అనేటువంటి ఆలోచన కొద్ది కార్యక్రమం చేసినాం. కానీ తెలంగాణ వచ్చినాక అందరూ కూడా వివక్షకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో ఇది ఈ వేదిక ద్వారా ఒక నినాదాన్ని ఇచ్చి కరీం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, మన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటు చేశారో అటువంటి తెలంగాణ ప్రజలకు అందిస్తామనేటువంటి ఆలోచనతో ప్రజానికారికి చెప్పడానికి సభను ఏర్పాటు చేయాలి. ఏం సార్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? మరోవైపు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగేల్ గారు వస్తా ఉన్నారు, మరోవైపు మాణిక్రావు ఠాక్రే గారు వస్తా ఉన్నారు. ఏంటి ఈ సభ ద్వారా లేకుంటే అక్కడ సంక్షేమ పథకాలకి లేకుంటే అక్కడ అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి డిక్లరేషన్లు రైతులకు ఇచ్చే అవకాశం ఉంది సార్? ఇక్కడ ముఖ్యమంత్రి నేనేదో గొప్ప పని చేస్తున్నా, రైతులను బిచ్చగాళ్ళని ఆదుకుంటున్నా అన్నట్టు మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. అవును, ఇక్కడ 65 లక్షల మెట్రిక్ టన్నులు కొట్టి ఈ దేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ అని అంటాడు. మనం రాయిపు వేరినప్పుడు చూస్తే 1,07,000 మెట్రిక్ టన్లు ఒక సీజన్ లో కొన్నారు వాళ్ళు. దట్టు 500 రూపీస్ బోనస్ ఇస్తాం. సో అటువంటి సిస్టమ్ కావచ్చు. నిన్ననే వాళ్ళు ఒక నవీన్ స్కీమ్ కింద 2,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. సో ఇటువంటి అన్ని ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ప్రచారం కానీ చెప్పే అవకాశం ఉంటుంది, ఇదంతా బ్లఫ్ చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో రైతుల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది రైతుల నుంచి? ఏంటి సార్ అంటే రైతు రుణమాఫీ ఇప్పటికే ప్రకటించడము, అవునవును, దాన్ని మనం సార్ పునరుద్ఘాటిస్తాము. దాని తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఓకే, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి సార్? సభకు సంబంధించి ఏర్పాట్లు అంటే అయిపోయినాయి. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని అందరూ బాధ్యులు అందరూ కూడా వాళ్ళ బాధ్యత నెరవేర్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నుంచి కూడా సెలవు కరీంనగర్ అంటే ఇక్కడికి రావడానికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తారు, వాళ్ళందరూ కూడా స్వాగతం. ఎంత మంది ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ప్రజల్ని మీరు ఈ మీటింగ్? మంది ఇప్పుడు మంది అనేటువంటిది అప్రస్తుత మందికి సభ ఏర్పాటు, సభకు సంబంధించి మంచి నిండుగా చేయడం అనేటువంటిదే బాధ్యత. ఇంత 2 లక్షలు 1,000 ఇదేం చెప్పేది లేదు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పొన్నం ప్రభాకర్ గారు మాతో పాటు జాయిన్ అయినందుకు. రైట్ 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 రైట్.